అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిహేనవ తేదీ ఆదివారం నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి నవరాత్రి పూజ కనుక చేసుకున్నట్లయితే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు జీవితంలో అనేక అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అమ్మవారు మనకి ఎప్పుడూ రక్షణగా ఉంటూ శత్రుపేడ నుంచి రక్షణ కల్పిస్తుంది అందుకే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రి పూజ చేసుకోవాలి అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకొని రోజుకు ఒక అవతారంగా పూజించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి ముందుగా మనము నవరాత్రుల పూజ చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మవారు కూర్చునేందుకు ముగ్గు వేసి పీట పెట్టుకోవాలి దానిపైన ఏదైనా గుడ్డను పరిచి ఒక ఆసనము వేసి దానిపైన కలసం పెట్టుకోవాలి ఒక చెంబులో కొంచెం నీరు పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసుకోవాలి దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని బ్లౌజ్ ముక్కతో మాదిరి కట్టుకోవాలి అమ్మవారికి పూర్తి అలంకరణ చేసుకోవాలి అమ్మవారి అలంకరణ మనము బెదవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గాదేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారిని ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారో ఏ రంగు అమ్మవారికి ఇష్టమో ఎలాంటి నైవేద్యం పెట్టాలి అన్న దాని గురించి మనం తెలుసుకొని ఆ ప్రకారమే మన ఇంట్లో కూడా మనం అమ్మవారి పూజ చేసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి కూడా ఒకటి ఈ నవరాత్రులలో అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి అనేక మంది ప్రజలు భక్తులు భారీగా వస్తూ ఉంటారు పదిహేనవ తేదీ ఆదివారము దసరా నవరాత్రుల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారిని బాలాత్రిపర సుందరిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యము కట్టు పొంగలి చలిమిడి వడపప్పు పాయసం పెట్టాలి ఈ పదార్థాలలోని మిరియాలు భూత ప్రేత పిశాచాలను తరమటానికి ఉపయోగపడతాయి అందువల్లనే ఈ పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి